WhatsApp full on the real on the Kaliki Rakuna over the community. I'm doing great. And welcome back to my YouTube channel. Asalu, Tala Parlan, the Jayad and Kasal. Wash Manako Samari. Here college Kalali. College Kalali. Advisor Kalali. Advisor Prati College Lalunturu. Maname and a Yadaman Kuna like Managana internship or China Managana. ఇండియాకి వెళ్ళామనుకున్నా కానీ వాళ్ళ నుంచి అడ్వైజ్ ఇస్తారు మీరు ఈ టైంలో వెళ్ళొచ్చు మీకు కాలేజ్లో క్లాసెస్ ఉన్నాయి కదా ఈ టైంలో వెళ్ళొద్దు ఇన్ని డేస్ వెళ్ళితే మీకు మంచిగా ఉంటుంది ఇమిగ్రేషన్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ ఉంటారు ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ కూడా ఇండియాకి వెళ్ళాలంటే భయపడుతుంటారు కదా ఇవి కూడా మనం అడ్వైజర్ దగ్గర షేర్ చేసుకోవచ్చు అడ్వైజర్ దగ్గర షేర్ చేసుకుంటే ఏంటంటే అడ్వైజర్ని మంచి అడ్వైజ్ ఇస్తారు ప్రతి కాలేజ్లో ఉంటారు ఈ అడ్వైజర్లు అంటే మీరు వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అని కూడా చెప్తారు వాళ్ళు నాకు కొన్ని ఫ్యూ డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై చేసుకోవాలి అడ్వైజర్తో వెళ్ళి కలిసి అండ్ అక్కడ నుండి ఇంకా బ్యాంక్ కూడా వెళ్ళాలి నాకు క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందంట క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోరా బాబు అని వస్తున్నాడు ఇక వాడే ఇస్తున్నప్పుడు మనం ఎందుకు పోవద్దు అందుకెళ్ళి పోయేసి కలిసేసి వస్తాం రావాలంటే ఇది షార్ట్ కట్ ఇంకా పార్కింగ్ ఉంది మ్యాక్సిమం ఇక్కడ మంచి మంచి కార్లు ఉంటాయి రోజు అసలు క్రేజీ అంటే క్రేజీ కార్స్ ఉంటాయి వీక్ డేస్లో స్టైలు ఎం సిరీస్లో అన్నీ ఉంటాయి ఈరోజు ఎక్కువ ఏమి అనిపిస్తలేవు వీకెండ్ కాబట్టి ఎటు అయినా ఇక్కడ నుండే దాటుతాం ఇంకా అసలు చూసి చూసి అయితే అసలు ఇక్కడ తర్వాత బోర్ కట్టినటువంటి ఇదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ బట్ కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి పెడుతుంటారు ఇప్పుడు వింటర్ కదా ఇంకోటి క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు టీం మొత్తం అరేంజ్ చేశారు చూపిస్తాను స్కేటింగ్ లాగా పెట్టారు ఈ ఒక్క రీజన్ వల్ల వస్తా అసలు వరల్డ్ ట్రేడ్ సెంటర్కి మెయిన్ ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక టీంతో రెడీగా ఉంటారు వీళ్ళు బట్ అది కూడా నిజంగా వస్తామంటే వస్తాం చేస్తారు అసలు అసలు ఇట్లా వంక పెట్టేటట్టు ఉండదు ఆ డైరెక్టర్కి అండ్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ బ్యాంక్లోనే నాకు ఉంది క్రెడిట్ కార్డ్ అపాయింట్మెంట్ ఎట్లాగో వస్తా కదా వచ్చేటప్పుడు చూస్తా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం న్యూయార్క్లో అనమాట న్యూజెర్సీ నుండి న్యూయార్క్లో ఎవరైతే కొత్తగా నా ఛానల్కి విజిట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా నేనైతే ఎస్ఎస్సీలో అవుతున్నా అంటే శాన్ ఫ్రాన్సిస్ కాలేజ్ బ్రూక్లిన్లో ఉంటుంది ఇది ఎవరైతే ఇదే కాలేజ్కి వద్దాం అనుకుంటారో వాళ్ళ నా ఛానల్లో ఫుల్ లెంత్ బ్లాగ్ కూడా ఉంటుంది మా కాలేజ్ గురించి చూడండి స్టాల్స్ ఇంకా చాలా పెట్టారు అసలు కాలేజీలో ఆడావిడి ఇంకా బొమ్మలు పెట్టి ఏమో చేస్తున్నాం ఇంకా మాకు ఈ 16th 15th క్లాస్ కూడా ఉంది కాబట్టి ఆ రోజు కూడా అటెండ్ కావాలి లుక్ ఎట్ దిస్ మా కాలేజీలో క్లాస్ రూమ్స్ ఇట్లా ప్రొజెక్టర్ లెక్చరర్ కూర్చోడానికి సీటు
పిల్లలందరూ ఇక్కడ కూర్చుంటారు ఇంకా అట్లా ఉంటారు. ప్రతి కాలేజీలో ఇంత ఉంటుంది అంటే కొన్ని కాలేజీలు దగ్గర కూడా ఉంటాయి కానీ మా కాలేజీలో మాత్రం ఇంత డీసెంట్. ఇంకా పిల్లలు కొందరు కలిసారు అంటే లైక్ మన వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళే కలిసి ఛానల్ ఉందా ఏంది అది అడిగి కొంచెం టైం పాస్ చేసి స్పెండ్ చేసిన టైమ్ లైక్ నేనైతే రికార్డ్ చేయలే ఎందుకు అనేసి అంటే వాళ్ళని అడగాలి అవసరం ఆ తీట అనేసి ఇంకా ముచ్చట పెట్టేసి కొద్దిసేపు ఇప్పుడు అర్జెంటుగా నేను వరల్డ్ ట్రేడ్ సెంటర్ వెళ్ళాను ఎందుకంటే మళ్ళీ వన్ దాటింది అనుకో వాడు మళ్ళీ ఇంకో అపాయింట్మెంట్ తీసుకోవాలంటాడు. కాలేజ్ దగ్గర నుండి వ్యూ మాత్రం హలో వచ్చినందుకు ఒక పని అయిపోయింది అసలు సో మెనీ వర్క్స్ టు డూ టైమే లేదు అసలు లిటరల్గా చెప్పాలంటే ఏ రోజన్నా ఖాళీగా ఉన్నామా అంటే ఆ రోజు ఇంకా వేరే పని ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కానీ ఈరోజు మాత్రం ఈ పని అయిపోయింది ఎందుకంటే చాలా రోజులు నుండి అనుకుంటున్నాను నేను పోయి అడ్వైజర్ని కలుద్దామని. మీ కాలేజీలో కూడా మీకు అడ్వైజర్ ఉంటారు మీరు వెళ్ళి కనుక్కోవచ్చు మీకు ఏం చేద్దాం అనుకుంటారు లేకపోతే మీ నుండి ఏమైనా ఇన్సిడెంట్ అయిందా ఆ ఇన్సిడెంట్ని రెక్టిఫై చేద్దాం అనుకుంటారా అంటే మీరు వెళ్ళి వాళ్ళని మీ బాధ ఏందో వాళ్ళతో చెప్పుకోండి ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా బెస్ట్ అంటే బెస్ట్ సజెషన్స్ ఇస్తారు. అందుకే మాక్సిమం ఎవరితో మంచిగా ఉండాలి లేకపోయినా అడ్వైజర్లతో మాత్రం మంచిగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా మీకు లైక్ ఇప్పుడు కాకపోయినా ఒక తర్వాత తర్వాత పాయింట్కైనా మీకు మంచిగా ఒక అడ్వైజ్ అనేది ఇస్తారు. క్లైమేట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు క్లైమేట్ అటు కూల్గా ఉండలేదు అటు హాట్గా లేదు మంచిగా న్యూట్రల్గా ఉండే అసలు బయటకు తిరగడానికి మంచి ఒక వైబ్ ఉండాలిగా. ఇప్పుడు ఈ జాకెట్ తీసుకున్నాడు వస్తే నార్మల్గా అయితే చేతులు మండుతుంటాయి చెవులు మండుతుంటాయి అవన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు జనవరి ఇంటికి వచ్చే వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలో అని కూడా నేను ఒక వీడియో చేస్తున్నా అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మోస్ట్లీ. మళ్ళా ఫుల్టన్ స్ట్రీట్లో దిగిన ఇదే ఫుల్టన్ స్ట్రీట్ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ చుట్టుపక్కలనే 4-5 స్ట్రీట్స్ ఉంటాయి అందుకే వరల్డ్ ట్రేడ్ సెంటర్ చాలా పెద్దది ఎందుకంటే న్యూయార్క్ న్యూజెర్సీ ట్రైన్స్ అన్నీ మీట్ అయ్యేది అక్కడనే కాబట్టి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఫుల్టన్ స్ట్రీట్ నుండి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే ఇది మొత్తం ఒకటే అనమాట కానీ పెద్దగా ఉంటుంది కాబట్టి లోపలనే ఒక నేను 5-6 మినిట్స్ నడవాలి. అసలు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఏ ప్లేస్ని అయితే చూపించున్నానో లైక్ అన్ని థీమ్స్ అన్నీ అరేంజ్ చేస్తారు చూడు దానికోసం నేను ఓ 5-6 మినిట్స్ నడవాలి. అసలు అప్పటికే మన బ్యాంక్ వాడు కాల్ చేసి ఉంటు బ్రో వస్తా అన్నారు ఏమైంది అన్నట్టు అనగా ఐ విల్ బీ ఇన్ 10-5 మినిట్స్ అన్నా మనకి ఇండియన్ టైం తెలియదు మనకి 10-5 మినిట్స్ అంటే లైక్ దగ్గర దగ్గర 20 మినిట్స్ అన్నీ ఈజీ అవుతుందని ఇంకా ఒక 5 మినిట్స్ వెళ్ళిపోతాం ఇక వాళ్ళతో ఇక మాట్లాడి నేను ఇచ్చే డాక్యుమెంట్స్ ఏవో కొన్ని ఇస్తే వాడు ఇంకా నా క్రెడిట్ కార్డ్ని ప్రాసెసింగ్లోకి పంపిస్తాడు. నా ఇచ్చే దీని లోపలికి ఇప్పుడే అలవ్ లేదు అందుకే ఇవన్నీ పెట్టారు సెక్యూరిటీకి లోపలికి ఎవడు పోవద్దని నాకు తెలిసి ఇంకా డెకోర్ చేస్తారనుకుంటా చాలా ఎంపీ ఎంటీ ఉంది లాస్ట్ టైం ఇంత ఎంటీ లేకుండా అంటే మొత్తం ఫుల్ ట్రీస్తో చాలా లైటింగ్తో అన్ని క్రేజ్ అంటే క్రేజ్ చేసాను నాకు తెలిసి ఇంకా వర్క్ చేస్తారేమో ఎందుకంటే టైం కూడా ఉంది కదా ఇంకా 10 డేస్ ఉంది టైం కాబట్టి లైక్ మోస్ట్లీ ఒక 10 డేస్లో ఈ ప్లేస్ అంతా వేరే ఉంటుంది అసలు ఫోటోగ్రాఫ్ చేయడానికి మాత్రం ఇంకా క్రేజ్ ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం మన ఫిలిం సిటీలో కూడా ఇట్లాంటివి చాలా ఉంటాయి కాబట్టి మంచిగా వేసుకోవచ్చు అసలు. A few minutes later ఇది తీసుకున్నా ఇక వాడు చెప్పింది ఇంకా 10-15 నిమిషాలు చూది ఇక ఆ బోనస్ వస్తుంది ఈ బోనస్ వస్తుంది ఇది చేయాలి అది చేయాలి ఇక మంత్ కల బిల్లు పే చేయాలి ఎంత తీసుకుంటావు అంత
తక్కువ పే చేస్తే కొంచెం క్రెడిట్ స్కోర్ ఉంటుంది అని అర్ధ గంట సేపు మాట్లాడాను. అరే అవన్నీ చెప్పకరా, కార్డు ఇచ్చి పంపిరా అని నేను వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు కూడా జీతం తీసుకుంటారు కదా, అందుకే ఇక వాళ్ళు అర్ధ గంట సేపు కూర్చోబెట్టి మాట్లాడిపించి సరే అర్థమైందా నీకు అంటే అర్థమైంది అర్థమైంది అని నా కార్డు అన్నా. కార్డు ఇప్పుడు రాదు రేపు ఇంటికి వస్తుంది అన్నా. సర్లే ఇక రేపటి వరకు వెయిట్ చేద్దాం అనుకొని ఇక వచ్చేసినాం. అండ్ అప్రూవ్ అయిపోయింది వన్ క్లిక్తోనే. చాలామందికి అప్రూవ్ కాదంట, వాడు చెప్తుండో లేకపోతే ఇట్లా అవుతుందో నాకు తెలియదు కానీ వాడైతే చెప్పిండు. వచ్చిన పని రెండోది డన్, ఇంకా మూడోది ఉంది, అది ఇంటికి పోవాలి. ఇంకా లైక్ నాకు ఎందుకో చబ్బి చబ్బి చీక్స్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. కొంచెం లావ్ అయితే అయినా అసలు వర్కౌట్ లేదు, ఏం లేదు, అసలు ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి లావ్ అయిపోయినా. అసలు లైక్ నేను వెయిట్ చూసుకుంటే వచ్చేటప్పటికి ఇప్పటికీ నేను 8 kgs పెరిగిన. అసలు నాకే తెలియలే. అసలు సమ్మర్లు ఉంటే ఆబ్వియస్గా నేను క్రికెట్కి వెళ్తాను, అది ఆడతా, ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటుంది, నేను ఇంకా మెయింటైన్ చేయగలుగుతాను. ఇప్పుడు ఏమైంది, అసలు తినడం కూర్చోవడం అయిపోయింది కదా. ఇంకా అందుకు అసలు ఈ డ్రాస్టిక్ చేంజ్ ఇంకో ఈ 3 months నాకు అది అనిపించింది, ఇంకా వెయిట్ గెయిన్ అయినట్టు. ఇంకా లైట్గా బొజ్జు వస్తుంది, అది కూడా తీసేసాను. అసలు ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసినాను అనుకో ఆబ్వియస్గా తగ్గిపోతుంది. మంచిగా ఒక ప్రాపర్గా వర్కౌట్ డైట్ అని ఉంటే పర్ఫెక్ట్. కానీ ఏం చేస్తాం, కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ చేయడానికి కూడా టైం ఉంటుంది. Because of so much stuff. Thank you for watching till the end. If you guys like the video, hit that like button. If you want to suggest me something, comment down below. If you're having any doubts, you're most welcome to my Instagram. And here is my Instagram ID. And I'll see you next week.